ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్టద్దయా సాగర సశ్రేయాంసి చతుర్భుజః కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభుః చతుర్భుజః కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభుః చతుర్యుగాలలో చతుర్వేదాల చేత స్తోత్రించబడేటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకట విభుని యొక్క దివ్యమైనటువంటి పద్మావతి పరిణయ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో ఆ పరమానందదాయకమైనటువంటి ఈ ఏకాదశి రోజున నవమి దశమి ఏకాదశి ఇలా మూడు రోజుల పాటు నిన్నటి రోజున విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి రోజున పద్మావతి పరిణయ మహోత్సవాలలో ముఖ్య ఘట్టం నిన్నటి రోజున స్వామివారి వివాహం జరిగినటువంటి రోజు వైశాఖ శుద్ధ సప్తమి వైశాఖ శుద్ధ దశమి మనం నిన్న చెప్పుకున్నాం. విశేషంగా ఈ రోజున అదిగో అత్యద్భుతమైన దివ్య తేజో విరాజమానుడైనటువంటి ఆ శ్రీపతికి ఆ విశ్వపతికి ఆ యజ్ఞపతికి సనాతన ధర్మరథ సారథికి ఆనంద కర్పూర నీరాజనాల్ని సమర్పిస్తూ ఉన్నారు. ఆ వెంకట విభుని యొక్క దర్శనం పరమానంద సంధాయకం. ఆనంద నిలయుడు పరమానందాన్ని కలిగించేటువంటి స్వామి ఆనంద నిలయే శేషతల్పే వెంకటభూధరే క్రీడంతం రమయా సార్ధం శ్రీనివాసమహం భజే. తిరుమల నుంచి నారాయణ వనానికి గరుడ వాహనారూఢుడై కదిలాడు స్వామి అని మనకు చక్కగా పురాణాలు చెబుతాయి. సజ్జీకృతం బలం సర్వం ధృతాయుధమరిందమా సమా ఉత్తిష్ట పురుషశ్రేష్ట సమారోహ ఖగేశ్వరం అంటారు. అదిగో పల్లకిలో అమ్మల్ని ఆ ఉభయ దేవేళ్ళను కూడా వేంచేపు చేసి వారికి కూడా కర్పూర నీరాజనాన్ని సమర్పణ చేస్తూ ఉన్నారు. ఆ అమ్మలిద్దరూ కూడా లక్ష్మీస్వరూపమైనటువంటి ఆ శ్రీ మహాదేవి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఆ భూదేవి ఇరువులు కూడా వైకుంఠం నుంచి దిగి వచ్చినటువంటి వారు. అదిగో అట్టి ఆ శ్రీదేవి భూదేవిని ఇక్కడ వేంచేపు చేశారు. ఆ స్వామివారు గరుడారూఢుడయ్యాడు. బ్రహ్మాణమగ్నతృత్వా రుద్రం కృత్వా తు దక్షిణీ వామే వాయుం తతకృత్వా కుమారం పృష్టతస్తథా గరుత్మంతుని మూపు మీద కూర్చొని బ్రహ్మగారిని ముందుంచుకొని రుద్రుని దక్షిణ భాగంలో ఉంచుకొని వాయుదేవుని వామభాగంలో కుమారస్వామిని వెనుక వైపు లక్ష్మీదేవిని బంగారపు రథం మీద అధిష్ఠింపజేసి తల్లి అయిన వకుల మాలికను సూర్య సదృశమైనటువంటి విమానాన్ని ఎక్కించి భక్తవత్సలు సత్పురుషులకు పరమగతి అయినటువంటి స్వామి ఈ పద్మావతి పరిణయానికి ప్రయాణాన్ని సాగించాడు అని మనకు భవిష్యోత్తర పురాణంలో వస్తోంది. ఆ దృశ్యాన్ని చక్కగా మనకు భావనా గమ్యుడైనటువంటి నారాయణుని యొక్క దివ్యమంగళ విగ్రహ రూపాన్ని సాక్షాత్కరింపజేస్తూ అలనాటి 5000 సంవత్సరాల నాడు జరిగినటువంటి ఆ పద్మావతి పరిణయ సన్నివేశాన్ని మనకు స్ఫురణకు తెస్తూ స్మరణకు తెస్తూ ఆ వెంకట రమణుని యొక్క దివ్య లీలలను గుర్తు చేస్తూ వాటిని పదే పదే స్మరించడం చేత మనలో ఒక ఆనందం కలుగుతోంది. ఆ దేవదేవుణ్ణి మనం స్మరించడం చేత కీర్తించడం చేత భావించడం చేత ఆ వైనతేయుడు నిరంతరం భక్తవత్సలుడైనటువంటి భగవాను ధరిస్తాడు. నేను సదా సన్నద్ధంగా ఉన్నాను స్వామి సేవకు అని అంటాడు. ఇలా ఆ గరుత్మంతుడు
అలా వస్తే శేషోదధాన రాజేంద్ర శ్వేతక్షత్రం శశిప్రభం చామరే చంద్ర సంకాసే వీజయామాస మారుతః చంద్రునితో సమానమైన తెల్లని వెళ్ళ గొడుగుని ఆదిశేషుడు ఆ పెండ్లి కుమారుడైనటువంటి శ్రీనివాసు శిరస్సుకి పట్టాడట. చంద్ర సమానమైన రెండు వింజామరలతో వాయుదేవుడు వీవనలు వీచాడు. అదిగో చక్కగా ఆ స్వామివారికి నూతన వస్త్ర సమర్పణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీవారి సేవక స్థితిలో. చక్కగా ఈ స్వామి యొక్క సేవ చేయాలి అని సిద్ధంగా ఉన్నటువంటి ఆ శ్రీవారి యొక్క కార్యనిర్వహణ అధికారులు అలా స్వామి యొక్క దివ్య సౌందర్యాన్ని వీక్షిస్తూ స్వామికి సమర్పణ చేయబోతూ ఉన్నారు. ఆ స్వామికి బంగారు దండం కలిగిన వింజామరతో విశ్వక్సేనుడు వీవెన వీచాడట. రత్నదండాన్ని పొంది పొదిగినటువంటి బంగారు దండాలవి అదిగో శంఖచక్రధారి అయి కటివరదహస్తుడై కామితార్థ ప్రదుడై తెల్లని చక్కని పుష్పమాలికలతో దివ్యాభరణాలతో ముగ్ధ మనోహరంగా సప్తగిరి సార్వభౌముడు మనకు దర్శనమిస్తూ ఉంటే ఆ చక్కని దివ్యకాంతులతో వెలుగొందేటువంటి శ్రీనివాసుని కర్పూర నీలాదనం వెలుగులో త్రిభ్రమణపూర్వకంగా భగవత్ శాస్త్రాన్ని అనుసరించి కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. సర్వలోకాలు సుభిక్షంగా ఉండాలి, సర్వమానవులు ఆనందంగా ఉండాలి అనేటువంటి దివ్యమైన ఆకాంక్షని అభివ్యక్తం చేస్తూ ఈ కర్పూర నీరాజనాన్ని సమర్పించారు. అలాగనే అమ్మవార్లకు కూడా సమర్పిస్తారు. ఇక్కడ అలా స్వామి భేరీ దున్నుభి ధ్వనులతో వాద్య మహాధ్వనులతో నర్తకులతో నటుల సంఘాలతో హాహా హూహూ అనే గంధర్వులతో పెండి కుమారుడు అత్యంత వైభవంగా బయలుదేరాడని వస్తాడు. ఇలా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని దేవతా స్త్రీలు సురాంగనాశ్చ రాజేంద్ర తథా వైఖాన సాంగనాహ ఋష్యంగనాశ్చ గంధర్వ వనితాశ్చారులోచనాహ అవారోహన్ గిరేశ్చైవ శ్రీనివాస పరాయణాహ. దేవతా స్త్రీలు, వైఖానస స్త్రీలు, ఋషుల యొక్క స్త్రీలు, గంధర్వ స్త్రీలు అందరూ కూడా స్వామిని చక్కగా మనస్సులో ధారణ చేస్తూ బయలుదేరారట. నారాయణపురం వరకు కూడా క్రిక్కిరిసిపోయింది. ఆ మధ్యలో తిరుసుకనూరులో సుఖమహర్షి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు శ్రీవారు. ఆనాడు ఏ విధంగా అయితే ద్రౌపదిని రక్షించాడో అందరూ 10,000 మంది శిష్యులతో దుర్వాసులు వచ్చి నాకు ఇప్పుడు ఆతిథ్యాన్ని ఇవ్వమంటే ఎలాగనో అలాగనే ఇక్కడ సుఖమహర్షి కూడా ఆతిథ్యం ఇస్తానంటే మాకెవ్వరికి ఇవ్వకుండా నీవే ఎలాగ స్వీకరిస్తావు అని అంటాడు. అప్పుడు తాను స్వీకరించి సర్వలోకాలు చక్కగా ఆనందించేట్టుగా భోజనంకులు గోవింద సనాపూర్ణ మనోరథ తీరిన కోరికలు కలిగిన గోవింద అంటే కోరికలు లేనివాడు భోజనం చేయని ప్రార్థిస్తే ఆయన స్వీకరించాడు. అందరికీ కూడా ఆనందం కలిగిందిట, సంతోషం కలిగింది. ఇలా బయలుదేరి వెళ్ళారు అని ప్రప్రథమంగా ఆ గరుత్మంతుడి మీద ఉన్నటువంటి పరమ సుకుమారుడు యువకుడు సుందరుడు ఆ గోవిందుని చూశాడు. మహానుభావుడు ఆకాశరాజు శ్రీనివాసం జగద్యోనిం సచ్చిదానంద విగ్రహం దృష్ట్వా సంతుష్ట మనసా సరథాత్ అవరుష్యచ పద్మావతీం స్వపుత్రీంచ నిధాయ పురతో నృప అని జగత్కారకుడైనటువంటి ఆ స్వామిని చూసి పద్మావతిని ఎదురుగా నిలిపి ధన్యోహం కృతకృత్యోహం స్వర్గమార్గం సమాస్థితాహ ఏవం వదంతం తత్కాలే శ్రీనివాస సతాంగతి అని అంటాడు. ఆ శ్రీనివాసుడు ఎలాంటి వాడయ్యా, సత్పురుషులకు పరమగతి ఆయనే, జన్మ ఎత్తిన దానికి ధన్యున్నయ్యాను. ధన్యత కృతకృత్యత సిద్ధిస్తాయి స్వామి దర్శనం చేత మాత్రమే అని అలా అంటూ ఉంటే
నారద మహర్షి అంటాడట, దీర్ఘస్య దీర్ఘస్మిశ్రుం దీర్ఘమాహుం సర్వదా దీర్ఘదర్శనం శ్వశురం తవ గోవింద పశ్య మాధవ భూమిపం. ఓ శ్రీనివాస స్వామి, గోవింద మాధవ, అడుగోనయ్యా మీ మామగారు పిల్లనిచ్చే మామగారిని చూడు అని చమత్కారంగా నారదుల వారు సంభాషించారట స్వామివారితో. అప్పుడు స్వామి అంటాడు, ధన్య నారద మా జన్మ, నా జన్మ ధన్యమైందయ్యా, ఆకాశ మహారాజు నాకు బంధువయ్యాడంటాడు. ఇలా పద్మావతి కూడా చూసింది. తాం దదర్శ జగద్యోని కమలాక్షి మహీపతే పద్మావతి శ్రీనివాసౌ వాహనాత్ అవరుష్యచ అన్యోన్య అవలోకనం రాజన్ చక్రాతే సంస్థితౌ తతః వాసుదేవస్య ఏ భక్తాహతే అన్యోన్యం పరిరేభిరే అని ఆ స్వామి కూడా పద్మావతిని చూశారు ఒకరికొకరు. అంటే ఇక్కడ పద్మావతి ఆనాడు నారాయణ వనంలో గజవాహనాన్ని అధిరోహించి వచ్చింది, శ్రీనివాసులు గరుడ్మంతుని అధిరోహించి వచ్చారు. ఇరువురు దిగి ఒకరినొకరు చూసుకున్నారు. ఆ వాసుదేవుని భక్తులు, శ్రీనివాసుని భక్తులు ఆ భవ్య దంపతుల చుట్టూతా కూడా పరిభ్రమింపచేశారు తమ నేత్రాలను అని అంటారు. గృహ ఆ పట్టణ ప్రవేశం చేశారు. అప్పుడు కాగడాలతో సూత వంది మాఘ గణాలతో వేదఘోషపూర్వకంగా బ్రహ్మాది దేవతలు సుఖయోగీంద్రాది పరమయోగులు వీణా వేణు మృదంగ పనవ ఆనక దుందుభు వాద్యాదులను మ్రోగిస్తూ గంధర్వులతో సూతులతో అలా బయలుదేరి ఈనాడు ఏ విధంగా అయితే ఆనంద నిలయ దివ్యధామంలో పద్మావతి పరిణయ మహోత్సవంలో అలంకారాలు చేసి ఏ విధంగా పుష్పమాలికలతో అరటి పోకలతో స్తంభాలతో అలంకృతమైనటువంటి శ్రీవారి దివ్య ధామం ఎలా వెలుగొందుతోందో అదిగో ఆ స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో వేదస్తంభంలాగా ఉన్నది ధ్వజస్తంభం. ఆ వేదస్తంభం లాంటి ధ్వజస్తంభం మీద గరుడాల్వారు ఏం చేసి ఉంటారు? మామిడాకుల తోరణాలతో పూర్ణకుంభాలతో అలంకృతమై ముత్యాల దండలతో పద్మరాగ మణిశోభితమైన వజ్ర వైఢూర్య ఇంద్రనీల మణికాంతులు కలిగిన మరకత మణి సమలంకృతమైనటువంటి తోరణాలతో శోభించిందిట. ఆ నాలుగు పదాల కూడలిగా ఆ నారాయణ వనం అద్భుతంగా ఉన్నది అని అలా వెళ్తారు. ఆ స్వామి యొక్క దివ్య అయినటువంటి స్వరూపాన్ని చూసి పరమానందాన్ని పొందాడు ఆకాశ మహారాజ్. బృహస్పతి వారిని పిలుస్తారు. ఆలనాటి వివాహానికి మహర్షాదులు అద్భుతంగా వేంచేసి వారి వారి వేదోక్తమైనటువంటి ప్రక్రియా విశేషాలన్నీ చూపించారు అని మనకు పురాణాలు చెబుతాయి. విశ్వామిత్రో భరద్వాజ వశిష్ఠో గౌతమస్తథ భృగురత్రి పులస్త్య వాల్మీకి మిథిలేశ్వర వైఖానసస్య దుర్వాసాః మార్కండేయోధ గాలవః దధీతి స్యవనో రాజన్ సనకస్య సనందనః అని ఇలాగా విశ్వామిత్ర మహర్షి, భరద్వాజ మహర్షి, వశిష్ఠ గౌతమ భృగు అత్రి పులస్య వాల్మీకి వైఖానస మహర్షి దుర్వాస మహర్షి మార్కండేయ గాలవ దధీచి చ్యవన సనక సనందన సనత్కుమార సనత్సుజాతాదులంతా వేంచేశారట. భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు ఋషులు కూడా, అలాగే దేవతలు కూడా వస్తారు. అందుకనే పరమాత్మ ఆ దివ్య సన్నిధానం ఎక్కడ ఉంటే అక్కడ పరమశాంతి పరమానందం కలుగుతోంది అని నిరంతరం ఆ భగవానుని స్మరణ చేస్తే చాలు. భగవానుడు అక్కడ ఏం చేస్తాడు? ఆయన నామానికి ఆయనకు ఏ విధమైనటువంటి భేదం లేదట. అదిగో పచ్చని తోరణాలతో వెలుగొందేటువంటి ఆనంద నిలయ దివ్య సౌధం. ఎవ్వని నామకీర్తనలు ఏ గతి భక్తుల రక్షసేయునో వనజోద్భవుండే యుదితాంచితమౌయవతార కీర్తనల్ అవ్వముగా స్మరించెదరో మానిత రూపపు దైవమెవ్వరో ఎవ్వరు నిన్ను నే గొలుతు నాశ్రుతుగావుము శ్రీనివాసుడా. Thank you.
నిమిషేన జుష్ణునా యుత్కారేణ దృష్యమనేన జుష్ణునా హరింద్రేణ జయసహస్రహద్భ్యుధోహస్తేన కృష్ణాయుధ ష్టసహస్రమాయోగంశదీర్ఘమాయ కృణోతు మా స్వ
स्तंभो दिवो धरुण पृथिव्या जगतो विष्णुपत्नी శ్రీవారికి అమ్మవార్లకు కూడా నూతన వస్త్ర సమర్పణ చేశారు. ఈ పద్మావతి పరిణయ శుభవేళ ఒక చక్కని అద్భుతమైనటువంటి ఒక దృశ్యాన్ని మన కనుల ముందు సాక్షాత్కరింపచేశాడు. ఆనాడు జరిగినటువంటి ఆ పద్మావతి పరిణయ మహోత్సవ సన్నివేశాన్ని స్ఫురణకు తీసుకొని వస్తూ ఆనాడు స్వామి అశ్వవాహనారూఢుడై మొదట అలా వనవిహారానికి వెళ్ళడం, పద్మావతిని చూడటం, ఆమెను ప్రశ్నించడం, ఇలాగ ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి స్మరణీయమైనటువంటి సన్నివేశాలు. దాన్ని స్మరింపచేస్తూ అదిగో ఆమె ఆనాడు ఆ పద్మావతి స్వామి అందు మనస్సుని నిలపడం, స్వామి ఆమె అందు మనస్సుని నిలపడం, ధరణీదేవి వెళ్ళడం, ధర్మదేవిగా మరలా తాను వెళ్ళి ఒక చక్కని ఒక అద్భుతమైన రూపాన్ని ధరించడం, ఎరుకల సాని వేషాన్ని ధరించి సోది చెప్పడం, ఇలా అనేక సన్నివేశాలు మనకు స్మరణకు వస్తాయి. దాన్నే ఇక్కడ స్మరింపజేస్తూ అదిగో ఆనాడు ఏ విధంగా అయితే పద్మావతి
చెలికత్తెలతో చేసిందో ఆ ఘట్టాన్ని మనకు స్మరింపజేస్తూ ఇలా పూల చెన్నులతో ఆడటం, పూల పుష్ప మాలికలని మార్చడం ఒక చక్కని ఒక వినోదమైనటువంటి సన్నివేశంగా చూపిస్తూ ఉన్నారు. ఎవ్వని వక్షమందు సతి ఇందిర నిత్య నివాసముండునో, ఎవ్వని పాద పంకజముని క్షితిత ధరింపగోరునో, ఎవ్వని పాదము హృది మునీంద్రులు నిత్యము గోల్చుచుందునో, అవ్వరు నిన్నునే గొలుతునయ్య మనోహర పారిజాతమా. హే వెంకటేశ్వర శ్రీనివాస, నీ వక్షస్థలంలో లక్ష్మి నిత్య నివాసమై ఉంటోందయ్యా. నీ పాదపద్మాలను ఎప్పుడు భూదేవి ధరించాలి అనుకుంటుంది. మహర్షులంతా నిన్ను హృదయంలో స్మరిస్తారు. భక్త పారిజాతమా, అదుగో ఆ చిలికత్తెలు ఏ విధంగా ఆనాడు స్వామి నీ వెదరగొట్టాలి అని రాళ్ళు విసిరారు అని మనకు చెప్తున్నట్లుగా ఈనాడు కూడా ఆ చక్కని సన్నివేశాన్ని స్ఫురింపజేస్తూ పూల చెన్నులను వేయడం జరుగుతోంది. స్వామి ముగ్ధ మనోహర సౌందర్య స్వరూపుడై చిరునవ్వులు చిందిస్తాడు. ఇది ఒక ఆనందకరమైన సన్నివేశం. అద్యమే సఫలం జన్మ జీవితంచ సుజీవితం, అద్యమే పితరస్తుష్టాః వాసుదేవ పదోదకాత్. ఆ వాసుదేవుడు శ్రీనివాసుడు వెంకటరమణుడు ఆనాడు చక్కగా పెండ్లి కుమారుడై ఇలా అందమైన దివ్యాభరణాలతో ఏం చేసి ఉంటే మంగళప్రదమైన జలాలతో స్వామి పాదాలని ప్రక్షాళన చేసి, అంటే ఆ పాదాలు కాళ్ళు కడిగి ఆ పుణ్య జలాన్ని తన వారందరి మీద చల్లారట ఆకాశ మహారాజు. ఎంత స్వామి యొక్క సౌందర్యాన్ని చక్కగా చూసిన జనక మహారాజు, సముద్రుడు, భీష్మకుడు అందరూ కూడా ధన్యోహం ధన్యోహం ధన్యోహం, నేను అద్యమే సఫలం జన్మ జీవితంచ సుజీవితం, ఈరోజు కదా నాకు జన్మ సార్థకమైనది అని మురిసిపోయారు మహర్షులు. మనకు కూడా అంతటి భాగ్యాన్ని కలిగిస్తున్నారు శ్రీవారు. కన్యాం కమలలోచనం అలంచక్రే విచిత్రయిస్తాం అలంకారైన మహీపతే. ఆ పద్మావతిని కూడా అలంకృతురాలను చేశారు, కన్యా ప్రదానం చేశారు, కన్యాదానంగా దక్షిణ సమర్పిస్తారు. అదిగో అమ్మలిద్దరికీ కూడా ఆనంద కర్పూర నీరాజనం. కోటి కన్యా ప్రదానేన యావద్భూమి ప్రదానత యత్ఫలం లభతే దేహి తత్ఫలం శ్రవణాదరాత్ అంటారు. ఈ పద్మావతి పరిణయ మహోత్సవాన్ని దర్శనం చేయడం వల్ల, ఆ విశేషాలను వినడం వల్ల కోటి కన్యాదాన ఫలం కలుగుతోంది అని మనకు భవిష్య పురాణంలో చెప్తారు. సమస్త భూమిని దానం చేయడం వల్ల ఎలాంటి ఫలం కలుగుతుందో అంతటి ఫలం కలుగుతోంది. ఉత్సవం ఏ కారయంతి వైవాహం వెంకటేశితు తస్యోత్మవో భవేద్రాజన్ వెంకటేశ ప్రసాదత. ఎవరైతే ఇలా వెంకటేశ్వరుని యొక్క దివ్య కళ్యాణ వైవాహిక ఉత్సవాన్ని నిర్వహిస్తారో, అంటే కళ్యాణోత్సవాన్ని నిర్వహించిన వారికి శుభం జరుగుతోంది అని, స్వామి అనుగ్రహం వల్ల సర్వ కోరికలు తీరుతాయి అని చెబుతారు. అదిగో అమ్మలిద్దరినీ కూడా వయ్యారంగా నడిపిస్తూ అయ్యవారి దగ్గరకు చేరుస్తారు. కిరీటం శతభారంతు కంఠికామపి తావతీ. ఇక్కడ ఆకాశ మహారాజు అల్లుడికి ఏమేమి ఇచ్చాడో చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. శతభార ప్రమాణం బరువు కలిగిన కిరీటాన్ని ఇచ్చారట. అంతే బరువు కలిగిన కంఠహారం. భారం అంటే 8,000 తులాల బరువు, అంటే 800,000 తులాల బరువు కలిగిన కిరీటాన్ని ఆకాశ మహారాజు ఇచ్చారట. దాంట్లో సగం బరువు హారం, 2 కంఠహారాలు, 7 పతకాలు, భుజాల మీద వరకు వేలాడే ముత్యాలు పొదిగిన కర్ణాభరణాలు, భుజకీర్తులు, వజ్రవైఢూర్యాలు పొదిగిన
కంకణాలనిచ్చాడు, నాగాభరణాలు ఇచ్చాడు. దత్తవాన్ మధుఘాతినే అని బాహుపురాధికాస్తథా ఇలాగా ఎన్నెన్నో ఆభరణాలనిచ్చాడు. 10,000లకు ఉంగరాలు ఇచ్చాడట, వీరముద్రికనిచ్చాడు. కటిసూత్రం స్వర్ణమయం వరవజ్ర సమన్వితం భూషణాన్యంగులీయాశ దశానాం వీరముద్రికాం కంకణే రత్నమాణిక్య వజ్రవైఢూర్య నిర్మితే మాళికాం మౌక్తికానాం చ బాహుపురాధికాస్తథా. ఇలా స్వామివారికి ఆనాడు ఇచ్చినటువంటి వజ్ర వైఢూర్య మణి మాణిక్య మరకత స్వరూపాలన్నిటినీ కూడా మనం ఇక్కడ వీక్షించవచ్చు. ఆ పాదుకలనిచ్చాడు, జలపాత్రనిచ్చాడు, వద్దు వద్దు అంటూనే స్వీకరించారట స్వామి. ఈ అల్లుళ్ళ వరస మామల డామికం పెళ్ళిళ్ళలో ఇలాగ అంటూనే ఉంటుంది. వద్దు వద్దు అంటూనే అల్లుళ్ళు తీసుకుంటూ ఉంటారు, తీసుకోండి తీసుకోండి పర్లేదు అంటుంటారు మామలు. ఇలా ఒక చూడ చక్కనైన ముచ్చట అది. కన్యాప్రధాన సమయంలో బృహస్పతి వక్షిస్తాడు. సామాన్యంగా మనం శ్రీవారి కళ్యాణోత్సవంలో వినిపించే ప్రవరలు అది ఆగమ శాస్త్రాన్ని అనుసరించి చేసేటువంటి ప్రక్రియ కనుక అవి. ఇక్కడ ఈ పురాణంలో అత్రిగోత్ర సముద్భూతాం సువీరస్య ప్రపౌత్రికాం సుధర్మణస్తు ప్రౌత్రీంచ పుత్రీమాకాశ భూపతే త్వమంగీకురు గోవింద కన్యాం కమలలోచనాం. అని పఠిస్తారు. ఆ అత్రిగోత్రంలో ఆవిర్భవించినటువంటి సువీరవర్మగారి మునిమనవరాలు, సుధర్మవర్మ మనువరాలు, ఆకాశవర్మ గారి కుమార్తె కమలాక్షి ఈ పద్మావతిని స్వీకరించి గోవింద అని బృహస్పతి గారు పఠించారట. అతడు లక్ష్మీకాంతుడన్నియునొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియునొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియునొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియునొసగుగాక. మోదముతో నొక్క మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొక్క మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆది మూలమగు హరి ఆతుమ సేవించక, ఆది మూలమగు హరి ఆతుమ సేవించక, ఏ దైవములగన్నానేమి సెలవు. అతడు లక్ష్మీకాంతుడన్నియునొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు ఒసగుగాక.
తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామము సుగాక. తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామము సుగాక. ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా వెళ్ళి చింత పంటి వల్లే వృధా వృధా అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక. ఓలినెంత జారి పడ్డా నూరకే ఎవ్వరికైనా నేలేయాధారమై నిలుచుగాక. ఓలినెంత జారి పడ్డా నూరకే ఎవ్వరికైనా నేలేయాధారమై నిలుచుగాక. తాలిమి శ్రీ వెంకటేశు తలచక తలచినా తాలిమి శ్రీ వెంకటేశు తలచక తలచినా పాలించనాతడే కాక పరులకు వశమా అతడు లక్ష్మీకాంతుడన్నీయు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నీయు ఒసగుగాక. Yeah.
పరమ పావనమైనటువంటి వైశాఖ శుద్ధ ఏకాదశి శ్రీవారిని దర్శించడం, ఆయన నామాన్ని కీర్తించడం, ఆయన తత్వాన్ని గ్రహించడం, ఆ వెంకట విభుణ్ణి మన హృదయాలలో ధారణ చేయడం ఎంతో విశేషం. ఈ వైశాఖ మాసంలోనే ఆయన అనేక అవతారాలు ధరించారు. విశేషించి ఈ కలియుగంలో సమస్తమైనటువంటి మానవులను, ప్రాణులను, జీవులను రక్షించడం కోసం కళ్యాణం ఆ పద్మావతికి ఇచ్చినటువంటి మాటను, వేదవతికి ఇచ్చిన మాటను నిజం చేయడం కోసం ఇక్కడకు దిగి వచ్చి నిన్నటి రోజున జరిగినటువంటి ఆ పద్మావతి పరిణయ శుభవేళ మన హృదయాలన్నీ ఉప్పొంగినటువంటి ఆనంద హేళతో పరిభవించినటువంటి ఆనంద స్థితిని మనం అంతా భావించాం. ఈ ఏయాతి మహారాజు మునిమనవడను అని గోత్రాపత్యమనే అర్థంతో ఏయాతి మహారాజు మునిమనవడుగా చెప్తాడు, వాసిష్ట గోత్రోద్భవుడుగా చెబుతాడు. ఇలా ఎన్నెన్నో విచిత్రమైనటువంటి విషయాలను చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు సంకల్పించారు ఆ స్వామిని చక్కగా అర్చిస్తూ రఘు తిరువారాధన గావిస్తూ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆ మహారాజోచితమైనటువంటి మర్యాద చేస్తూ ఉన్నారు. పెండ్లి కుమారుడుగా ఉన్నాడు కదా స్వామి. ఆనాడు ఏ విధంగా అయితే మహర్ష్యాదులని చక్కగా సంభావించి వశిష్ట వామదేవ జావాలి కాశ్యపాది మహర్ష్యాదులంతా ఏ విధంగా నిన్ను సేవించారో స్వామి, నీ దర్శన మాత్రం చేతనే ఆ మహర్ష్యాదులు తపస్సిద్ధిని పొందినటువంటి ఫలాన్ని ఈ కలియుగంలో ఉన్నటువంటి సమస్త మానవులకు అనుగ్రహించడం కోసం అత్యవతారాన్ని ధరించిన నీ అప్రమేయమైనటువంటి అనన్యమైనటువంటి అలౌకికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పరమ ప్రేమను ఏ విధంగా భావించగలము పరమాత్మ? అట్టి నీకు జయము జయము అని భక్తులంతా భావన చేస్తూ ఉంటే ఆ స్వామి యొక్క కన్యాదత్త సుత ప్రాప్త ఈ కన్యాదానం చేయడం వల్ల మహానుభావులు నీ అనుగ్రహం వల్ల మా కన్నీ శుభాలే జరిగాయి, మరో కోరిక ఏమీ కోరనంటాడు ఆకాశ మహారాజు. సర్వమంగళమస్మాకం తత్ప్రసాదేన కేశవ నాణ్యద్యాచే జగన్నాథ తవ పాద సరోరుహే భక్తిం జేష్య చలాం కృష్ణ సకుటుంబస్య మే అనఘా కృష్ణ పాపరహిత నాకు నా కుటుంబానికి నీ పాద పద్మాలయందు అచంచలమైన భక్తిని కలిగించు అంటారట. ప్రారంభంతో కోరికలతో ప్రారంభమైన చివరికి కోరికలు లేనటువంటి స్థితికి వచ్చేట్టుగా భక్తుణ్ణి మలుచుకుంటాడు పరమాత్మ ఈ భగవానుడు. అదే శ్రీనివాసుల్లో ఉన్నటువంటి గొప్ప విశేషం. ఏదో ఒక కారణంతో, ఏదో ఒక కోరికతో అది తీరటానికి భక్తుడు తనను ఆశ్రయించేట్టు చేస్తాడు. అలా తన దర్శన మాత్రం చేతనే మనస్సులో ఉన్నటువంటి ఆ దుర్భావాలన్నీ కూడా ప్రక్షాళనమవుతాయి. అప్పుడు ప్రారంభమవుతోంది అసలైనటువంటి శ్రీవారి అనుగ్రహం. అందువలనే స్వామిని ప్రతినిత్యం కూడా మానసికంగా అయినా అర్చన చేయమంటూ ఉన్నారు ఋషులు. అదిగో మనం బాహ్యంగా జరిగేటువంటి ఈ ధూప దీపాది సేవలను చక్కగా భావన చేసి మన హృదయంలో ఆ స్వామిని నిలుపుకుంటే సాల వికీర్ణ ముక్తికి నిసాధన హేతువు దివ్యమైన ఓంకారపు నీదు మంత్రమును కామ వివర్జితుల స్మరించిన వారికనంత భోగముల వారిగనిత్తు ఓవాగోచర భారము నీది ఏ దయను వాళ్ళ నసేయు ముక్తిదాయక. ప్రణవంతో కూడిన నీ మంత్రం కోరికలు ఛేదించి స్మరించేవారికి అనంత భోగాల్ని ప్రసాదిస్తావు. అదిగో అట్టి సమస్త భోగభాగ్యాదులను, ఆరోగ్య సిద్ధిని కలిగించే ఆనంద నిలయనికి
నక్షత్ర హారతి సమర్పిస్తూ ఉన్నారు. నీదే భారము ముక్తిదాయక, దయతో అనుగ్రహించవయ్యా. చేయు సమస్త కార్యములు శ్రీపతి నీదు మహత్వరూపముల్ చేయుదువయ్య. చిత్రములు చిత్తము రంజుల చేతువి వహో మాయలు సృష్టి చేయ వరమానుష రూప సురూప భక్తితో చేయుదు నీదు సేవ దయసేయుము జిష్ణుడా రామకృష్ణుడా. ఓ శ్రీపతి, నీవు నీ సేవ చేస్తానయ్యా. నీ భక్తుడు ఆకాంక్షిస్తాడు. అటు భక్తునికి సకల సేవలను అనుగ్రహించేటువంటి స్వామికి కుంభహారతి సమర్పిస్తూ ఉన్నారు, నక్షత్రహారతి సమర్పించారు. ఇలా అడుగడుగున నీరాజనాలు సమర్పిస్తారు. అదిగో పాదాల దగ్గర నుంచి మూర్ధిని ఆ శిరస్సు కిరీట భాగం వరకు కూడా ఆ చక్కని స్వరూపంతో సురూపంతో మనస్సుకి ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించేటువంటి ఆ వెంకటపతికి ఆగమోక్తంగా కుంభహారతి సమర్పిస్తున్నారు. సశంఖ చక్రం, సకిరీట కుండలం, సపీత వస్త్రం, సరసీరుహేక్షణం, సహార వక్షస్థల శోభికౌస్తుభం, నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అని మనమంతా ఆ ప్రణవమూర్తికి, ప్రేమమూర్తికి, ఆనందమూర్తికి ప్రణామాలని సమర్పిద్దాం. ఆయన నామాన్ని కీర్తించుదాం. చండవేగం సమసృజ్య మందం మందం సంచరన్ గిరికుంజ విగ్రహశరీరజాతాని వికచిత కోమలాని దివ్య పారిజాత కుసుమ సమేతాని సర్వాణి పుణ్య పుష్పాన్యాదాయ అర్హం అర్హం పాత్రేషు నిక్షిప్య కర్పూరాగురుకోష్టు శీరాలవంగ తక్కోల మృగమద కస్తూరికాది సకల పరిమళ జాతం అఖిల భూతాత్మకృత్వా సర్వ ప్రాణివిరణ గమ్యమానః దేవదేవోత్తమ దేవతా సర్వభౌమ అఖిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీ శ్రీనివాస స్వామినః ఋగ్వేదమవధారగా. ఓం అగ్నిమీళే పురోహితై యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం యాన్ భోయాన్యాన్ భోనరో నరో భోయాన్యాన్ భోనరః భోనరో నరో భోనరో దేవయంతో దేవయంతో నరో భోనరో దేవయంతః నరో దేవయంతో దేవయంతో నరో నరో దేవయంతో నిమిమ్యర్దేవయంతో నరో నరో దేవయంతో నిమిమ్యుః
देवयन्तो निमिम्यर्निमिम्यर्देवयन्तो देवयन्तो निमिम्यर्वनस्पते वनस्पते निमिम्यर्देवयन्तो देवयन्तो निमिम्यर्वनस्पते देवयन्त इति देवयन्तः निमिम्यर्वनस्पते वनस्पते निमिम्यर्निमिम्यर्वनस्पते स्वधीति स्वधीतिर्वनस्पते निमिम्यर्निमिम्यर्वनस्पते स्वधीतिः निमिम्यरिति निमिम्यः वनस्पते स्वधीति स्वधीतिर्वनस्पते वनस्पते स्वधीतिर्वा स्वधीतिर्वनस्पते वनस्पते स्वधीतिर्वा स्वधीतिर्वा तदक्षा स्वधीतिरिति स्वाधीतिः वा तदक्षा वा तदक्षा तदक्षेति तदक्षा ते देवासो देवासस्ते ते देवासस्वरावस्वरावो देवासस्ते ते देवासस्वरावः देवासस्वरावस्वरावो देवासो देवासस्वरावस्तस्थिवांसस्तस्थिवांसस्वरावो देवासो देवासस्वरावस्तस्थिवांसः स्वरावस्तस्थिवांसस्तस्थिवांसस्वरावस्वरावस्तस्थिवांसः प्रजावत्प्रजावत्तस्थिवांसस्वरावस्वरावस्तस्थिवांसः प्रजावत् तस्थिवांसः प्रजावत् प्रजावत्तस्थिवांसस्तस्थिवांसः प्रजावदस्मे अस्मे प्रजावत्तस्थिवांसस्तस्थिवांसः प्रजावदस्मे तस्थिवांस इति तस्थिवांसः प्रजावदस्मे अस्मे प्रजावत् प्रजावदस्मेति दिशन्तु दिशन्त्वस्मे प्रजावत् प्रजावदस्मेति दिशन्तु प्रजापदिति प्रजापत् अस्मेति दिशन्तु दिशन्त्वस्मे अस्मेति दिशन्तु रत्नं रत्नं दिशन्त्वस्मे अस्मेति दिशन्तु रत्नम् अस्मे इत्यस्मे दिशन्तु रत्नं रत्नं दिशन्तु दिशन्तु रत्नम् रत्नमिति रत्नम् ये वृक्णासो वृक्णासो ये वृक्णासो अध्यधि वृक्णासो ये वृक्णासो अधि वृक्णासो अध्यधि वृक्णासो वृक्णासो अधिक्षमिक्षम्यधि वृक्णासो वृक्णासो अधिक्षमि अधिक्षमिक्षम्यध्यधिक्षमिनिमीतासो निमीतासः क्षम्यध्यधिक्षमिनिमीतासः क्षमिनिमीतासो निमीतासः क्षमिक्षमिनिमीतासो यतस्रोचो यतस्रोचो निमीतासः क्षमिक्षमिनिमीतासो यतस्रोचः निमीतासो यतस्रोचो यतस्रोचो निमीतासो निमीतासो यतस्रोचः निमीतास इति निमीतासः यतस्रोच इति यतस्रोचः तेनो नस्ते तेनो व्यन्तु व्यन्तु नस्ते तेनो व्यन्तु नो व्यन्तु व्यन्तु नो नो व्यन्तु वार्यं वार्यं व्यन्तु नो नो व्यन्तु वार्यं व्यन्तु वार्यं वार्यं व्यन्तु व्यन्तु वार्यं देवत्रा देवत्रा वार्यं व्यन्तु व्यन्तु वार्यं देवत्रा वार्यं देवत्रा देवत्रा वार्यं वार्यं देवत्रा क्षेत्रसादासो देवत्रा वार्यं वार्यं देवत्रा क्षेत्रसादासः देवत्रा क्षेत्रसादासः क्षेत्रसादासो देवत्रा देवत्रा क्षेत्रसादासः देवत्रेति देवत्रा क्षेत्रसादास इति क्षेत्रसादासः यान् बोनरो देवयन्तो निमिम्यर्वनस्पते स्वधीतिर्वाददक्षा ते देवासस्वरावस्तस्थिवांसः प्रजावादस्मेति धिषन्तु रत्नम् ये वृक्णासो अधिक्षमिनिमीतासो यतस्रोचः तेनो व्यन्तु वार्यं देवत्रा क्षेत्रसादासः
आदित्या रुद्रावसावस्सु मीथाद्या वाक्षामा पृथिवी अन्तरिक्षम् सजोषासो यज्ञमावन्तु देवा ऊर्ध्वं कृण्वन्त्वत्तरस्य केतुम् हंसा इव श्रे दिशो यदा शुक्रावसा नास्वरावो नावुः उन्नीयमानः कविभिः पुरस्ताद् देवा देवानामपि यन्ति पाथाः शृङ्गामीवे शृङ्गिणाम् सन्दादृश्ने च शालावन्तः स्वरावः पृथिव्याम् वाघभिर्वाभिहवे श्रोषमाणा अस्मान् आवन्तु वृधनाज्येषु वनस्पते शतवल्षो विरोह सहस्रवल्षापि वयम् गृहेम यन्त्वा वयम् स्वधीतिस्तेजमानः प्रणिनाय महते सौभागाय हरिः ओम्। उत्तराशादेवदर्वै श्रवणः किन्नर किं पुरुषैः परिवृतः भगवदालयमुखमण्डपसोपानादिमण्डपेषु सर्वत्रासनगवनिकाम्बरवितानध्वजपताक मुक्ताधामस्तम्भवेष्टनतोरणपूर्णकुम्भ कदलीफलाकपूगमालिकाद्यलङ्कारद्रव्यैः उपदंशैः अष्टमङ्गलपञ्चायुधैरलङ्कृत्य अन्यैरुपायनजातैरनुगम्यमानः देवदेवोत्तम देवता सार्वभौम अखिलाण्डकोटिब्रह्माण्डनायक श्रीश्रीनिवासस्वामिनः शुक्लयजुर्वेदमवधारक। यावा पृथिवी सद्य सद्यो यावा पृथिवी परि परि यावा पृथिवी सद्यः यावा पृथिवी सद्य सद्यो यावा पृथिवी यावा पृथिवी सद्य इत्वे त्वा सद्यो यावा पृथिवी यावा पृथिवी सद्य इत्वा यावा पृथिवी यावा पृथिवी सद्य इत्वे त्वा सद्य सद्य इत्वा परि परे त्वा सद्य सद्य इत्वा परे इत्वा परि परे त्वे त्वा परि लोकान् लोकान् परे त्वे त्वा परि लोकान् परि लोकान् लोकान् परि परि लोकान् परि परि लोकान् परि परि लोकान् परि लोकान् परि परि लोकान् लोकान् परि दिशो दिश परि लोकान् लोकान् परि दिशः परि दिशो दिश परि परि दिश परि परि दिश परि परि दिश परि दिश परि परि दिशो दिश परि स्व स्व परि दिशो दिश परि स्वः परि स्व स्व परि परि स्वः स्वरि स्वः ऋतस्य तन्तुम् तन्तुमृतस्य ऋतस्य तन्तुम् विततम् विततम् तन्तुमृतस्य ऋतस्य तन्तुम् विततम् तन्तुम् विततम् विततम् तन्तुम् तन्तुम् विततम् विचृत्य विचृत्य विततम् तन्तुम् तन्तुम् विततम् विचृत्य
विततम् विचृत्य विचृत्य विततम् विततम् विचृत्य तत् तत् विचृत्य विततम् विततम् विचृत्य तत् विततमिति विततम् विचृत्य तत् तत् विचृत्य विचृत्य तदपश्यत् अपश्यत् तत् विचृत्य विचृत्य तदपश्यत् विचृत्येति विचृत्य तदपश्यदपश्यत् तत् तदपश्यत् तत् तदपश्यत् तत् तदपश्यत् तत् अपश्यत् तत् तदपश्यदपश्यत् तदभवदभवत् तदपश्यदपश्यत् तदभवत् तदभवदभवत् तत् तदभवत् तत् तदभवत् तत् तदभवत् तत् अभवत् तत् तदभवदभवत् तदासीदासीत् तदभवदभवत् तदासीत् तदासीदासीत् तत् तदासीत् आसीदित्यासीत् तदेतदृचाभ्युक्तम् एष नित्यो महिमा ब्राह्मणस्य न वर्धते कर्मणा न कनीया तस्यैव स्यात् पदवित्तं विदित्वा न लिप्यते कर्मणा पापकेनेति तस्मादेवं वीक्षान्तोदान्त उपनतस्तिक्षुः समाहितो भूत्वात्मन्येवात्मानं पश्यति सर्वमात्मानं पश्यति नैनं पातरति सर्वं पात्मानं तरति नैनं पातपति सर्वं पात्मानं तपति विपापो विरजो विचिकित्सो ब्राह्मणो भवत्येष ब्रह्मलोकः सम्राणिति होवाच याज्ञवल्क्यः सोऽहं भगवते विदेहा ददामि मां चापि सहदा स्यादेति स वा एष महान् च आत्मान्नादो वसुदानो विन्दते वसुय एवं वेद स वा एष महान् च आत्मा जरो मरो मृतो भयो ब्रह्मा भयं वै ब्रह्मा भयग्रहि वै ब्रह्म भवति य एवं वेद पशुपतिः पार्वतीशनादः परशुदण्डधरः कुन्देन्दुकमदमृणाल गोक्षीरसुदावर्णः कपिलजटामण्डल विविधविनिर्गतविविधाहि सहस्रदिव्यावयवः शार्दूलचर्माम्भरधरः कैलाशनिकेतनः शूलपिञ्चानलकपालमालालङ्कृतः करकमलतनघनघनायमानडमरुकनिनादः नृत्तविशारदः सुररिपुनिरसनभवसरवनभवनिजभुज परिपालिताखिल सुरगणैः प्रथमगणैः अन्यैः परिचारकैः परिवृतः देवदेवोत्तमा देवता सार्वभौमा अखिलाण्डकोटिब्रह्माण्डनायका श्रीश्रीनिवासस्वामिनः कृष्णगजुर्वेदमवधारगा आक्रान् क्रानाक्रान् बाजी बाज्य क्रानाक्रान् बाजी अट्ट
क्रानो भाजी भाज्य क्रान क्रानो भाजी पृथिवीं पृथिवीं भाज्य क्रान क्रानो भाजी पृथिवीं भाजी पृथिवीं पृथिवीं भाजी भाजी पृथिवी अग्नि अग्निं पृथिवीं भाजी भाजी पृथिवी अग्निं पृथिवीं अग्नि अग्निं पृथिवीं पृथिवीं अग्निं युजं युजं अग्निं पृथिवीं पृथिवीं अग्निं युजं अग्नि युजं युजं अग्नि अग्नि युजं मकृता कृत युजं अग्नि अग्नि युजं मकृता मकृता कृत युजं युजं मकृत भाजी भाज्य कृत युजं युजं मकृत भाजी मकृत भाजी भाज्य कृता कृत भाज्यर्वार्वा भाज्य कृता कृत भाज्यर्वा भाज्यर्वार्वा भाजी भाज्यर्वार्वा भाजी भाज्यर्वार्वार्वा क्रान क्रानार्वार्वा क्रान 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 क्रानु भाजी भाज्य क्रान क्रानु भाजी क्रान भाजी भाज्य क्रान क्रान भाज्यन्तरिक्षम अन्तरिक्षम भाज्य क्रान क्रान भाज्यन्तरिक्षम भाज्यन्तरिक्षम अन्तरिक्षम भाजी भाज्यन्तरिक्षम भायुम भायुम अन्तरिक्षम भाजी भाज्यन्तरिक्षम भायुम अन्तरिक्षम भायुम भायुम अन्तरिक्षम अन्तरिक्षम भायुं युजं युजं भायुम अन्तरिक्षम अन्तरिक्षम भायुं युजं भायुं युजं युजं भायुं भायुं युजं मकृता कृत युजं भायुं भायुं युजं मकृता युज मकृता कृत युजं युज मकृत भाजी भाज्य कृत युजं युज मकृत भाजी भाजी भाज्य कृता कृत भाज्यर्वार्वा भाज्य कृता कृत भाज्यर्वा भाज्यर्वार्वा भाजी भाज्यर्वाद्यान्द्यामर्वा भाजी भाज्यर्वाद्या भाज्यां भाजी भाजीद्यामर्वार्भाज्यां भाजीयां भाजी भाजीद्यान्द्यां भाज्या भाजीद्यान्द्यां भाज्या भाज्या भाजी भाज्याक्रग्नुस्ता क्रग्नुस्ता भाजी भाज्याक्रग्नुस्ता क्रग्नुस्ता क्रग्नुस्ता क्रग्नुस्त सूर्यमो सूर्यमक्रग्नुस्ता क्रग्नुस्त सूर्यम् अक्रग्नुस्त सूर्यगो सूर्यमक्रग्नुस्ता क्रग्नुस्त सूर्यं युजं युजगो सूर्यमक्रग्नुस्ता क्रग्नुस्त सूर्यं युजम् सूर्यं युजं युजगं सूर्यगं सूर्यं युजमकृता कृत युजगं सूर्यगं सूर्यं युजमकृता युजमकृता कृत युजं युजमकृत भाजी भाज्य कृत युजं युजमकृत भाजी भाजी भाज्य कृता कृत भाज्यर्वार्वा भाज्य कृता कृत भाज्यर्वा भाज्यर्वार्वा भाजी भाज्यर्वाग्निरग्निरर्वा भाजी भाज्यर्वाग्निः अर्वाग्निरग्निरर्वार्वाग्निस्ते अग्निस्तेरग्निस्ते वाजिनो वाजिन् देग्निरग्निस्ते वाजिन् देवाजिन् वाजिन्ते ते वाजिन् युं युं वाजिन्ते ते वाजिन् युं वाजिन् युं युं वाजिन् वाजिन् युङ्गन्मनो युं वाजिन् वाजिन् युङ्गनो युङ्गन्मनो युं युङ्गनुत्पात्वान् युं युङ्गनुत्पात्वान् मनुत्पात्वान् मनुत्पात् त्वात्पारभेरभ आत्पात्पारभे आरभेरभ आरभे स्वस्ति स्वस्तिरभ आरभे स्वस्ति रभे स्वस्ति स्वस्तिरभे रभे स्वस्ति मामा स्वस्तिरभे रभे स्वस्ति मा स्वस्ति मामा स्वस्ति स्वस्ति मासकं सम्मा स्वस्ति स्वस्ति मासं मासकं सम्मा मासं पारय पारय सम्मा मासं पारय 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 सकं सम्पारय भाजुर्भाजुः पारय सकं सम्पारय भायुः पारय भाजुर्भाजुः पारय पारय भायुस्ते ते भाजुः पारय पारय भायुस्ते भाजुस्ते ते भाजुर्भाजुस्ते भाजिनो वाजिन्दे भाजुर्भाजुस्ते वाजिन्
वाजिन वाजिन ते ते वाजिन युं युं वाजिन ते ते वाजिन युं वाजिन युं युं वाजिन वाजिन युं अन्वनो युं वाजिन वाजिन युं अनु युं अन्वनो युं युं अनुत्पात् पान युं युं अनुत्पात् पात् पान मनुत्पात् पान मनुत्पात् पात् पात् पारभे रभात् पात् पारभे स्वस्ति स्वस्ति रभे रभे स्वस्ति मामा स्वस्ति रभे रभे स्वस्ति मा स्वस्ति मामा स्वस्ति स्वस्ति मासगो स्वस्ति स्वस्ति मासम् मासगो सम्मा मासं पारय पारय सम्मा मासं पारय 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 सगो सम्पारय आदित्य पारय सगो सम्पारय आदित्य पारय आदित्य आदित्य पारय पारय आदित्यस्ते आदित्य पारय पारय आदित्यस्ते आदित्यस्ते आदित्य आदित्यस्ते वाजिन वाजिन आदित्य आदित्यस्ते वाजिन 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 ते ते वाजिन युं युं वाजिन ते ते वाजिन युं वाजिन युं युं वाजिन वाजिन युं अन्वनो युं वाजिन वाजिन युं अनु युं अन्वनो युं युं अनुत्पात् पान युं युं अनुत्पात् पान मनुत्पात् पान मनुत्पात् पात् पात् पारभे रभात् पात् पारभे आरभे रभारभे स्वस्ति स्वस्ति रभारभे स्वस्ति रभे स्वस्ति स्वस्ति रभे रभे स्वस्ति मामा स्वस्ति रभे रभे स्वस्ति मा स्वस्ति मामा स्वस्ति स्वस्ति मासगो सम्मा स्वस्ति स्वस्ति मासम् मासगो सम्मा मासं पारय पारय सम्मा मासं पारय 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 सगो सम्पारय प्राण धृक् प्राण धृक् पारय सगो सम्पारय प्राण धृक् पारय प्राण धृक् प्राण धृक् पारय पारय प्राण धृगस्यसि प्राण धृक् पारय पारय प्राण धृगसि प्राण धृगस्यसि प्राण धृक् प्राण धृगसि प्राणम् राणमसि प्राण धृक् प्राण धृगसि प्राणम् प्राण धृगिति प्राण धृग् प्राणम् राणमस्यसि प्राणम् मे मे प्राणमस्यसि प्राणम् मे प्राणम् मे मे प्राणम् प्राणम् मे दृगुंह दृगुंह मे प्राणम् प्राणम् मे दृगुंह प्राणमिति प्राणम् मे दृगुंह दृगुंह मे दृगुंह व्यान धृग् व्यान धृग् दृगुंह मे दृगुंह व्यान धृग् ध्यानम ध्यानमस्यसि व्यानम् मे मे व्यानमस्यसि व्यानम् मे व्यानम् मे मे व्यानम् व्यानम् मे दृगोह दृगोह मे व्यानम् व्यानम् मे दृगोह व्यानमिति वि अनम् मे दृगोह दृगोह मे दृगोह पान दृग पान धृग् दृगोह मे दृगोह पान धृग् दृगोह पान धृग् पान धृग् दृगोह दृगोह पान धृगस्य पान धृग् दृगोह दृगोह पान धृगसि पान धृगस्य पान धृग पान धृगस्य पानम पानमस्य पान धृग पान धृगस्य पानम् पान धृगित्य पान धृग् पानम पानमस्यस्य पानम् मे मे पानमस्यस्य पानम् मे पानम् मे मे पानम पानम् मे दृगुंह दृगुंह मे पानम पानम् मे दृगुंह पानमिद्य पानम् मे दृगुंह दृगुंह मे दृगुंह चक्षुश्चक्षुर्दृगुंह मे दृगुंह चक्षुः दृगुंह चक्षुश्चक्षुर्दृगुंह दृगुंह चक्षुरस्यसि चक्षुर्दृगुंह दृगुंह चक्षुरसि चक्षुरस्यसि
भुजपरिग चतुष्टयस्य करकमल शङ्खचक्रशार्ङ्ग कौमोदके नन्दकस्य भुजबलमदिततनयसत सहस्रस्य निशित सरहत निहत रजनी चरवपुरुदिर बहुलरुदिर धाराशमित निखिललोकतापस्य मत्स्यकूर्म वराह नारसिंह वामन परशुरामराघव बलभद्र कृष्ण कल्कि प्रातुर्भावदशक परिपालित जगत्त्रयस्य त्रिभुवनागार चरित सकल पक्षिराजः मन्दरमदित महाजलधि सुदाहरण समय समर विजित सकला सुरगणः सुवर्णवर्णः श्यामाम्बरधरः पक्षच्छन्दालङ्कार दीप्यमान दिव्या वयवः करयुगलधृत कनक राजीवः कटितट विकटित कनक मेखला किङ्किणी कणरवः ललाट तटोत्तरञ्च तरल ताम्रचूडः प्रलय समय समुदित महाम्बुवाह सङ्कास भीषणाकृतिः पक्षपाली युगल विक्षेप वेग वातोद्योत ताण्डवित महाजलधि मण्डलः रयज्ञोपवीत कटिसूत्रावतंसकः किङ्किणी कृत महाष्टनागः नरकान्तकरदः सर्पान्तकः देवदेवोत्तम देवता सार्वभौम अखिलाण्डकोटि ब्रह्माण्डनायक श्री श्रीनिवास स्वामिनः सामवेदमवधारग अग्न आयाहीमितये गृणानाहव्यदातये निहता सत्सि बर्हिषि
सकल जगत कारण श्रीमन नारायणाज्ञाकृत नित्यवासम रमारमण समावासम श्रुति स्मृति पुराणोदित वैभवातिशयम ससंतते संभव वसंधरा भृंदारका भृंद विमर्द विदर्चन लक्षणधरम शंखचक्रधरम रमारमण चरण समाराधन स्वरूप समूर्ता मूर्त सप्ततंतु विधान वक्तारम समस्त शास्त्र कर्तारम देवदेवोत्तमा देवता सर्वभौमा अखिलांड कोटि ब्रह्मांड नायक श्री श्रीनिवास स्वामिनः जय मिनी श्याम वेद मधारगा ओम अग्नाय हीवीताये घृणानो हव्यदातये निहोता तत्सी बर्हिषि बारिहस्पत्ये द्वे अग्नेर्वाराक्षो अग्ने आवो हा वो प्रथिता त्यग्निम् हो ता रम्मा नेधा स्वान्तं वासो सहसा जा तावे दासा विप्रा न जा तावे दासा या ऊर्ध्वाया बोधागनादिभिर्वंदित महिमाधिकार कल्पसूत्र प्रवर्तारम् मन्वादिभिः सेवित महिमाधिकार वैदिकागम कर्तारम् दिव्यसूत्र समुदिताशेष पुरुषार्थप्रद वैदिक मार्गम् निराकृत वेदेतर मार्गम् शरदिन्दु बिम्ब रमणीय वदनम्
योग ज्ञानाब्ज वदनम श्रीपति ध्यानावाहन समाराधन स्थापन प्रतिष्ठा संप्रोक्षण महोत्सव कर्मनिष्ठ शिष्ट भूसुर प्रवर सरोर्ह दिवाकरम दयाकरम हरितत्व सुधा रसपान जनित हर्ष परवस दिव्य वपुषम पुराण पुरुषम वक्षस्थल विराजमान कनक यज्ञोपवीतम दक्ष प्रमुख नव ब्रह्म समेतम विष्णु कलावतरणम कृष्ण मृगवाहनम सकल जगन्निदानम कुंदमंदहासम कोमलाभ्यासभासम तिलकुसुम समासम कलिकलुस निरासम श्रीशास्त्रतामरस पुष्परस पदागमान मानसम देवदेवोत्तमा देवता सार्वभौमा अखिलांडकोटि ब्रह्मांड नायका श्री श्रीनिवास स्वामिनः अथर्वण वेद मम धारक ओम शन्ना देवीरभीष्टाय आपो भवन्तु भीतये शय्योरभिस्रावन्तु नः उत दे वाहि तंदे वाउन्ना यथा पुनः उदागश्चक्रुषं देवा देवा धीमयथा पुनः द्वाभिमौ वातौ वात आसिन्धो रापरावताः दक्षन्दे अन्य आवाधुव्या अन्यो वाधु यद्रपाः आवाधवाहि भेषजं विवाधवाहि यद्रपाः त्वं हि विश्वभेषज देवानां धोतैयासे त्रायन्दामिमं देवास्त्रायन्दां मरुताङ्गणाः त्रायन्दां विश्वा भूतानि यथा यमारपाहसते आत्मा गमंशन्दादिभिरथो अरिष्टदादिभिः दक्षन्द उग्रमाभारिढं परा लक्ष्मं सुवामिते अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाभिमर्शनः हस्ताभ्यां दशाघाभ्यां जिह्वा वाचः पूरो गवी अनामयितृभ्यां हस्ताभ्यां ताभ्यां त्वाभिमृशामसि सहृदयं सां मनस्यमविद्वेषं गृणोमि वः अन्यो अन्यमभिहर्यत वत्सञ्जातमिवाघ्र्या अनुव्रतः पितुः पुत्रो मात्रा भवतु सम्मानाः जायापत्ये मधो मधीं वाचं वदतु शन्ति मा भ्राता भ्रातारं गच्छन्मा स्वसारमुदस्वसा संयञ्च संव्राता भूत्वा वाचं वदत भद्रया येन देवानभियन्ति नो चाभिद्विषते मिथः तत्कृह्णो ब्रह्मा वो गृहे संज्ञानं पुरुषेभ्यः ज्यायस्वन्दश्चित्तिनो मा वियौष्टसंराधयन्तः सधुराश्चरन्दः अन्यो अन्यस्मै भल्गुवदन्त एतासद्धीचीर्णान्भः सम्मानदस्कृणोमि समाने प्रपादहवोन्नभागः समाने योऽत्रे रहवो युनज्मि
संयन्त्रोऽग्निं धाभर्यदाराणाभिमिवाभिताः सद्धे चेनान्वः सम्मानधस्कृणोम्येकसृष्टेन् संवनानेन सर्वान् देवा एवामृतं रक्षामाणाः सायं प्रातः सौ मनसो वोऽस्तु तद्विष्णोः परमं पदं तदा पश्यन्ति सूरयः दिवे भजक्षुरादादम् तद्विप्रासो विभङ्गवो जाध्रुवान् सस्समिन्धते विष्णोर्यत् परमं पदम् ॐ अखिल लोकसुरासुर सिद्ध विद्याधर गरुड गंधर्व यक्षराक्षसोरग भूत प्रेत पिशाच किन्नर किं पुरुष नाग सिद्ध योगिनी ढाकिनी गृणी ब्रह्मराक्षसी विनायक पूतन रेवती स्कंद समस्त मृगवक्ष शरीर वस्तावर जंगम भूलोक भुवल्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक ब्रह्मांडाखंडरुद्रांड गरुडांड वैष्णवांडांतरंड बहिरंड अतल वितल सुतल तलातल रसातल महातल पाताल अनंतवासुकी कर्कोटक तक्षक पद्म महापद्म शंखपाल गुलिकादि महानागाः महामेरु हिमवत्क्रौंच गंधमादन विंध्यमंदनगिरि श्रीशैल कैलाशादि महापर्वताः गंगा यमुना सरयू सरस्वती गोदावरी कृष्णवेणी सोना कावेर्यादि महानद्यः व्यास वसिष्ठ वाल्मीकि वालकिल्य भारद्वाज गौतम सगत्कारादि महाऋषयः सनक सनातन सनंदन सनत्कुमारादि महायोगींद्राः आदित्य चंद्रांगारक बुध बृहस्पति शुक्र शनेश्चर राहुकेत्वादि सर्वे ग्रहाः विशेष देवताः धर्मार्थ काम मोक्ष पंचभूत ऋतुषट्क सप्त समुद्र अष्टलोकपालक नवग्रह अधिक समूह एकादश रुद्र द्वादशादित्य त्रयोदशेन्द्र चतुर्दश भुवन पंचदश पक्ष षोडश स्वर मंत्र तंत्र हुंकार फटकार स्वाहाकार स्वदाकार वषट्कार मनोबुद्ध्यहंकार भूतेन्द्रिय वाक्पाणिपाद पायोपस्थ वचनादागमन विसर्गानंद शब्द स्पर्श रूप रस गंध त्वच्चक्षुश्रोत्र जिह्वाघ्राण भूतेन्द्रिय प्राणापान व्यानोदान नाग कूर्म कृकर देवदत्त धनंजय इला पिंगल गांधार हविष्मत विषप्रद विश्वे पद पदार्थाः गद्य पद्य बौद्धार्हत न्याय वैशेषिक वैवाशाख्य मीमांसाख्य पात्स्यायन मन्वाद्यष्टादि विस्मृतिपुराणाः मंत्रशास्त्र धर्मशास्त्र अर्थशास्त्र तर्कशास्त्र वेदांताशास्त्र सगीतोपनिषद् भगवत् सिद्धांताः जीवा जीवन विधान समस्त जगदुद्भवस्थितिलय कारण कर्तृभूतस्य देवदेवोत्तम देवता सार्वभौम अखिलांड कोटि ब्रह्मांड नायक श्री श्रीनिवास स्वामिनः मंत्रपुष्पमवधारक योपं पुष्पं वेद पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति एवं वेद योपमायतनं वेद आयतनवान् भवति निर्वा अपामायतनम् आयतनवान् भवति योऽन्यरायतनं वेद आयतनवान् भवति आपो वा अन्यरायतनम् आयतनवान् भवति एवं वेद योऽपामायतनं वेद आयतनवान् भवति आयुर्वा अपामायतनम्
आयतनवान् भवति आयो रायतनं वेद आयतनवान् भवति आपो वै वायो रायतनं आयतनवान् भवति एवं वेद लोपामायतनं वेद आयतनवान् भवति तपन्नपामायतनं आयतनवान् भवति ओष्यतपद आयतनं वेद आयतनवान् भवति अमुष्यतपद आयतनम् आयतनवान् भवति एवं वेद पामायतनं वेद आयतनवान् भवति चन्द्रमायतनवान् भवति चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति चन्द्रमस आयतन आयतनवान् भवति एवं वेद पामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति अपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति एवं वेद अपामायतनं वेद आयतनवान् भवति अन्यो वा अपामायतनम् आयतनवान् भवति पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति अपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति एवं वेद लोपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति अपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति एवं वेद सुनाभं प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति आयाधिराजाय प्रसह्य साहिने नमोऽयं वै श्रवणाय कुर्महे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु वेराय वै श्रवणाय सुकोन दशार युग्म मन्वर्षणागत दशोडशपत्र युक्तम् वृत्तत्रयञ्च सदने सदनत्रयञ्च श्रीचक्रराजपुदितः परदेवता देवदेवोत्तमा देवता सार्वभौमा अखिलाण्डकोटिब्रह्माण्डनायक श्रीश्रीनिवासस्वामिनः देवगान्धारिरागमवधारक देवोत्तमा देवता सार्वभौमा अखिलाण्डकोटिब्रह्माण्डनायक श्रीश्रीनिवासस्वामिनः हिन्दोडरागमवधारक देवोत्तमा देवता सर्वभौमा अखिलाण्डकोटिब्रह्माण्डनायक श्रीश्रीनिवासस्वामिनः आनन्दभैरवीरागमवधारक देवोत्तमा देवता सार्वभौमा अखिलाण्डकोटिब्रह्माण्डनायक श्रीश्रीनिवासस्वामिनः कल्याणीरागमवधारक Thank you.
देवदेवोत्तम देवता सार्वभौम अखिलांडकोटि ब्रह्मांड नायक श्री श्रीनिवास स्वामिनः तालवाद्योधारक देवता सार्वभौम अखिलांडकोटि ब्रह्मांड नायक श्री श्रीनिवास स्वामिनः डमरुकवाद्योधारक
देवदेवोत्तमान् देवता सार्वभौमान् अखिलाण्डकोटि ब्रह्माण्डनायका श्री श्रीनिवास स्वामिनः तिरुच्छिन्नवाद्यमवधारका देवदेवोत्तमा देवता सार्वभौमा अखिलाण्डकोटि ब्रह्माण्डनायका श्री श्रीनिवास स्वामिनः सर्ववाद्यमवधारका ¡Gracias!
ಬಲಪು ವೇದನಲ ವಾಡಿ ನೈಯೋ ಚೆಲುವಂ ಪೂಸೇ
కలికి ಸುರಿದಿ ನೀ
కలంబ్రాల పెళ్లి కూతురు